వీధుల వీధుల వెంకటాద్రి విభుడు స్వర్ణరథంపై వెడలుతుంటే మోదముతో మొక్కుతున్నటువంటి భక్తజన సందోహం, కష్టాల గాఢాంధకారములో అలమటిస్తున్నటువంటి అభాగ్యం, స్వామి నీ ఆపన్న హస్తాన్ని మాకు అందించవా అని తమ ఆర్తిని ఆర్త త్రాణపరాయణుడైనటువంటి ఆనందనిలయ యొక్క దివ్య చరణ సన్నిధిలో మొరపెట్టుకుంటూ స్వామివారిని కనులార్పకుండా దర్శించుకుంటూ ఉండేటటువంటి అశేష భక్తజన సందోహం, గోవింద నామపు ఘోషలు వినుచును దైవంబితడని తలచరోజనులు అని కదా కీర్తన. ఎక్కడెక్కడైతే గోవిందనామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం అని భావించుకోవచ్చు. అది స్వామివారి యొక్క దేవాలయపు మహారాజ గోపురం. సప్త కలశములతో స్వామివారి పాదుకలకు గుర్తుగా ఆగమశాస్త్రంలో పేర్కొనబడినటువంటి విధముగా తీర్చిదిద్దబడినటువంటి రాజగోపురం. స్వర్ణరథం దక్షిణమాడ వీధిలో ఊరేగుతున్నది. దక్షిణమాడ వీధికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నది. తిరుమల క్షేత్రంలో స్వామివారికి సేవా కైంకర్యాలు నిర్వర్తించాలి అన్నటువంటి ఒక భావనతో ఉత్తమోత్తమైనటువంటి ఆచార్యులు, భగవద్ రామానుజాచార్యులకి ఆచార్యులు అయినటువంటి తిరుమల నంబివారు దాదాపు 1000 సంవత్సరాల పూర్వమే తిరుమల క్షేత్రానికి వచ్చి ఆకాశగంగ నుంచి, పాప వినాశనం నుంచి తీర్థాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి తిరుమంజన కైంకర్యాన్ని, పుష్ప కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ స్వామితో పాటే ఉంటూ తమ జీవిత సర్వస్వాన్ని సమర్పించినటువంటి మహనీయులు వెలిసినటువంటి దివ్య వీధి దక్షిణమాడ వీధి. ఆ వీధిలో ధగధగాయమానంగా వెలుగుందుతుండేటటువంటి స్వామి, ఎంత చూసినా, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేటటువంటి రూపం, ప్రతి భక్తుని మనస్సు, శిరస్సు, కాళ్ళు, కళ్ళు ఇలా నిక్కినిక్కి చూస్తూ ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్య సమ్మోహనకరమైనటువంటి దర్శనానికి మురిసిపోతూ ఉంటే అది కదా స్వర్ణరథోత్సవం. ఆ స్వర్ణరథం కదా దక్షిణమాడ వీధిలో ఊరేగుతూ ఉండేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. తిరువెంకటేశ్వరుడు కడు వేడుకలతోడ తిరువీధులను విహరించగాను అని కదా కీర్తన. ఆ స్వామి మేలిమి బంగారముతో తయారు చేయబడినటువంటి ఒక రథాన్ని తన కోసం భక్తజనుల యొక్క కోరిక మీద ఏర్పాటు చేసుకుని మరి వార్షిక బ్రహ్మోత్సవాలలో 6వ రోజు సంధ్యా సమయాన గోధూళి ముహూర్తాన ఆ రథములో ఊరేగుతూ భక్తజనులను అనుగ్రహించేటటువంటి వేళ. భక్తి అనేది ఒక విధమైనటువంటి చిత్త పరిపక్వత. ఆకలవుతున్న పసిబాలలు అమ్మ కోసం, అమ్మ పాల కోసం అలమటించినట్లే మానవుని అంతరాత్మ పరమాత్మ తత్వాన్వేషణ కోసం, శాశ్వత ఆనందం కోసం ఆరాటపడుతుంది. ఆ ఆరాటమే తిరుమల దివ్యక్షేత్రంలో ప్రతి భక్తుని యొక్క మనస్సులో కనిపిస్తున్నది. ఆ వెంకటధాముని యొక్క దివ్య దర్శనం స్వర్ణ రథములో దర్శనం చేసుకోవాలి అన్నటువంటి భావన కనిపిస్తున్నది. జీవాత్మ పరమాత్మల సమైక్యం కోసం అభిలషించేటటువంటి అవ్యక్తమైనటువంటి వాతావరణం తిరుమల 4 మాడవీధులలో కనిపిస్తున్నది. భాగవతంలో గోపికల యొక్క ప్రణయ తత్వం కూడా ఇదే కదా. నల్లనివాడని, పద్మనయనంబులవాడని కృష్ణుని కోసం అన్వేషించినటువంటి గోప బాలికలు, గోపీయమణులు వారి యొక్క అన్వేషణ, ఆ అన్వేషణ పరమార్థం ఈ పరంధామునే, ఆ వెంకట విభునే. ఆ గోపికలే నేడు శ్రీవెంకటాచలములో ఒక్కొక్క భక్తురాలి రూపములో స్వామివారి ముందు కోలాటాలను సల్పుతుండేటటువంటి ఆ దివ్య దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈ మధురమైనటువంటి భక్తిభావం, ఈ ప్రతీయమానమైనటువంటి ఆనందమయమైనటువంటి భక్తిభావం తిరుమల 4 మాడవీధులలో అంతటా కూడా కనిపిస్తున్నది. ఇది ఇంద్రియ తృప్తి కోసం లక్షించినటువంటి భక్తి కాదు, భవబంధ విముక్తి కోసం ఉద్దేశించినటువంటి భక్తి కూడా కాదు. అనిర్వచనీయమైనటువంటి పరమాత్మ దివ్య సన్నిధానాన్ని పొందాలి అన్నటువంటి ఒక ఆర్తిని వెలిబుచ్చేటటువంటి భక్తి. ఆ భక్తి భావనతో స్వర్ణరథంలో ఊరేగుతుండేటటువంటి పరంధాముని దర్శించుకుని అనుగ్రహాన్ని పొందుదాం.